అందరికీ నమస్కారం కథాప్రపంచానికి స్వాగతం ఈరోజు వినిపించబోయే కథ అమరావతి కథలు కథా సంకలనం నుండి అంపకం మరిక కథలోకి శివయ్య తన ఒక్కగానొక్క కూతురు సీతని అత్తవారింటికి పంపుతున్నాడు పొద్దుటి నుంచి ఇల్లంతా మహాసందడిగా ఉంది శివయ్య కాలుగాలని పిల్లిలా బజార్కి ఇంటికి ఒకటే పరుగు అరటిపల్ల గెల వచ్చిందా అరిసెలు ముటకట్టారా అబ్బాయి ఎక్కడా అంటూ ఇల్లంతా కథం తొక్కుతున్నాడు శివయ్య భార్య పార్వతమ్మకు కూడా ఊపిరి సలపడం లేదు అమ్మలక్కలు సాయం చేసినా ఊరికే హైరాణ పడిపోతూ గదులన్నీ చుట్టి చుట్టి వస్తోంది సీతకి పట్టు చీర కట్టారు పాదాల నిండా పసుపు రాసి పారాన్ని పెట్టి నుదుట పెద్ద బొట్టు పెట్టి బుగ్గన చాదు చుక్క అద్దారు తోటి ఇడువాళ్లు ఆటలు పట్టిస్తుంటే గదిలో పీట మంచి యువతలకి రావడమే లేదు అంతా వెళ్ళిపోయినా తల వంచుకుని పీట మీదే కూర్చుంది పాదాలకున్న పసుపు పట్టుచీర పూసుకుంటూ ఉంటే ఆలోచించుకుంటాను నేను వెళ్ళిపోతున్నాను అమ్మని నాన్నని విడిచి వెళ్ళిపోతున్నానా శివయ్య దొడ్లో వేప చెట్టు కానుకొని బెంబేలైపోతున్నాడు తన తల్లి వెళ్ళిపోతోంది తన ఇంటి దీపం వెళ్ళిపోతోంది తన చిట్టి తల్లి తనను రోజు పలకరించకపోతే తనకు రోజులా గడుస్తుంది పదహారేళ్ల క్రితం పురిట్లో చంటిపాప కెవ్వుమంటే మహాలక్ష్మి పుట్టిందన్నారు ఆ క్షణం నుంచి శివయ్యకి పాపకి ప్రాణం లంకే పార్వతమ్మ పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టడమే తప్ప సీత ఎప్పుడూ తండ్రి చేతుల్లోనే ఉండేది తండ్రి చేతుల మీదే పెరిగింది నాలుగేళ్లు వచ్చాక బళ్ళో వేస్తుంటే ఊరు ఊరంతటినీ పిలిచాడు శివయ్య పిల్లలందరికీ బలపాలు మిఠాయి పంచిపెట్టాడు బడి నుంచి రావడం ఒక్క నిమిషం ఆలస్యమైతే పరుగు పరుగున వెళ్ళి భుజం మీద ఎక్కించుకొని తీసుకొచ్చేవాడు వస్తూ వస్తూ సీత బళ్ళో కబుర్లన్నీ చెబుతుంటే శివయ్య ఆనందంగా ఊకొట్టేవాడు భోజనం ఎప్పుడూ ఇద్దరూ కలిసి చేయవలసింది కూతురికి ఏ కూర నచ్చిందో కనుక్కొని తాను ఆ కూరే కలుపుకునేవాడు అన్నాలయ్యాక సన్నజాజి పందిరి కింద శివయ్య పడుకుంటే సీత వెళ్ళి తండ్రి పక్కలో దూరేది తండ్రి ఒళ్ళు ముడుచుకొని పడుకునేది తండ్రిని కథలు చెప్పమని వేధించేది శివయ్య తనకు తోచిన కథ చెబుతూ ఉంటే అంతలోనే నిద్రపోయేది రెండు చేతులా తనని కావలించుకొని నిశ్చింతగా నిద్రపోయే కూతుర్ని చూస్తూ పైనుంచి రాలుతున్న సన్నజాజి పూలను చూస్తూ కన్నీళ్ళైపోయేవాడు శివయ్య సన్నజాజి పూలు ఎవరి మీద రాలతాయి తెల్లవారిని నిద్రలేస్తూనే అమ్మా అని కూతురిని పిలిచేవాడు తన తల్లి ముఖం చూసుకొని ఆ పైన లోకం ముఖం చూసేవాడు స్నానం చేసి దేవుడికి పూజ చేసుకొని కూతురికి ముందు హారతి కళ్ళకద్ది ఆ పైన తను అద్దుకునేవాడు తనిప్పుడు పొద్దున్నే లేవగానే ఎవరిని పిలవాలి తన పూజకు పూలు కర్పూరం ఎవరందిస్తారు సీత పెద్దదై సంబంధం కుదిరి వెళ్ళి ని నిశ్చయమైనప్పుడు తన బతుకులో జరిగే ఒక శుభకార్యం ఘనంగా జరుగుతున్నప్పుడు అల్లుడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తుంటే తన బతుకంతా ధారపోస్తున్నట్టుగా అనిపించింది శివయ్యకి వరండాలో ఎవరో అరుస్తున్నారు బళ్ళొచ్చా ఇంకా ఆలస్యమేమిటి అని శివయ్య లేచి ఇంట్లోకి వచ్చాడు బళ్ళల్లో సామాన్లు సర్దుతున్నారు తన ఇంటిని ఎవరో దోచుకుపోతున్నట్టుగా ఉంది శివయ్యకు ఒక్కొక్కరే బండెక్కుతున్నారు శివయ్య ఏర్పాట్లేవి చూడడం లేదు గదులన్నీ పిచ్చిగా తిరుగుతున్నాడు ఓ మూల పార్వతమ్మ కూడా కళ్ళొత్తుకుంటోంది ఆవిడికి తిరిగే ఓపిక కూడా లేదు ప్రయాణమైన సీత అందరికంటే ఆఖరణ వచ్చింది పట్టుచీర నగలు మెళ్ళో గంధం కాళ్లకు పసుపు నడుముకు వడ్డానం తండ్రి పాదాలకు వంగి నమస్కరించింది పాదాలు పట్టుకొని లేవలేదు శివయ్య కూలబడిపోయాడు సీత కళ్ళల్లోకి చూశాడు నా గుండె నా ప్రాణం నా నెత్తురు నా రెండు కళ్ళు నువ్వేనమ్మా వెళ్ళిపోతున్నావా తల్లి నోట మాట రావడం లేదు కన్నీటి పొరల్లో సీత కనిపించడం లేదు ఏంటట్టా ఇదైపోతావు లోకల్లో నువ్వు ఒక్కరినే కన్నావా కూతుర్ని ఇది సహ లోక సహజం లేలే అని ఎవరు ఇద్దరూ విడిపడిపోయారు శివయ్య కళ్ళు తుడుచుకొని లేని దర్పం తెచ్చుకొని ఉత్తరీయం భుజాలకి ఇరువైపులా వేసుకొని బండ్ల వెనక నడవసాగాడు మధ్యలో జ్వాలమ్మ గుడి దగ్గర ఆపించి కూతుర్ని తీసుకెళ్ళి తల్లికి మొక్కించి తల్లి నాకు కూతుర్నిచ్చి ఇలా అన్యాయం చేస్తావా అన్నాడు ఊరు దాటింది ఆగిపోమ్మన్నా వినకుండా శివయ్య బండి వెనకాలే వస్తున్నాడు ఒకచోట బండి ఆపించి అల్లుణ్ణి దింపి పక్కకు తీసుకెళ్లి రెండు చేతులు పట్టుకుని అన్నాడు అయ్యా నా తల్లిని పువ్వుల్లో పెట్టి పెంచాను నా గుండెలో పెట్టుకొని సాక్కున్నాను పిల్లది తెలియక ఎప్పుడన్నా తప్పు చేస్తుంది అప్పుడు నీకు కోపం వస్తుంది తప్పులేదు తిట్టాలనిపిస్తుంది సహజమే ఒక్కొక్కసారి కొట్టాలనిపిస్తుంది పర్వాలేదు అలాంటప్పుడు బాబు నాకొక్క కార్డు ముక్కరాయి కాకితో కబురు పంపు వాలిపోతాను నీ కోపం తీరేదాకా నన్ను తిట్టు నీ కసిపోయేదాకా నన్ను కొట్టు బాబ్బాకు తమలపాకు లాంటిదయ్యా నా తల్లి అంటూ బావురు మన్నాడు ఆ మాటలకి అల్లుడికి కళ్ళ నీళ్లు తిరిగి ఏమీ చెప్పలేకపోయాడు చుట్టూ ఉన్నవాళ్ళు చ ఊరుకో విడ్డూరం అని సర్ది బళ్ళని పంపించేశారు పొద్దుపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికొస్తే పార్వతమ్మ స్తంభానికి ఆనుకొని కూర్చొని ఉంది ఇల్లంతా బోసిపోయింది మనసంతా ఖాళీగా ఉంది ఎవ్వరూ మాట్లాడుకోలేదు అన్నం వడ్డిస్తే ముట్టలేదు శివయ్య పార్వతమ్మ అంది మా అయ్య నన్ను ఇంటికి పంపించినప్పుడు ఈ బాధ పడలేదా నువ్వు నన్ను చల్లంగా చూసుకోలేదా అట్టాగే నీ కూతుర్ని చూసుకుంటాడు అల్లుడు శివయ్య కళ్ళల్లో ధైర్యం అదో నీ కూతురికి ఇష్టమైన కూర కలుపు అంది పార్వతమ్మ ఆ మాట వినగానే గబగబా ఆ కూర కలిపాడు శివయ్య కానీ ముద్ద నోటికి ఎక్కందే అదండి కదా మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం